డాక్టర్ గారు, చాలామంది సైనస్ అంటే ఏదైనా జలుబు చేయంగానే టాబ్లెట్ వేసేసుకుంటారు, లేదా ఎక్కువగా ఇన్హేలర్ అనేది తీసుకుంటూ ఉంటారు, అండ్ ముక్కులో డ్రాప్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు కదా. సో అది కరెక్టే అంటారా? ఎందుకంటే అక్కడ ఆ సెన్సిటివిటీ అనేది మిస్ అవుతుంది, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనే వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది కదా. సో మీరు ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడున్న సమస్యలకి ఇమ్మీడియట్గా ఈ డ్రాప్స్ యూజ్ చేస్తుంటారు, స్టెరాయిడ్స్. అవి ఏం చేస్తాయంటే లోపల ఈ ఇమ్మీడియట్లీ రిలీఫ్ అయితే ఉంటుంది, కాకపోతే సెన్సిటివిటీ పోతుంది మీరు అన్నట్లు. అయితే దానికి దానికంటే కూడా ఈ జలనీతి, ఈ సూత్రనీతి ఇలాంటివి చేసినట్లయితే కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది, కాకపోతే అది పర్మనెంట్ రిలీఫ్ అండి. ఇప్పుడు మనం పెయిన్ఫుల్ సూత్రనీతి అంటే ఒక థ్రెడ్ని మనము ముక్కు ద్వారా నోటిలోంచి బయటకు తీస్తుంటాము, అంటే ఆ ఏరియాని క్లీన్ చేయటం అనమాట. ఇదేమో స్టెరాయిడ్ ఇదేదేమో అక్కడున్న యాక్టివిటీని సప్రెస్ చేస్తూ ఉంటుంది. అట్లా ఇదొక విధానం, అదొక విధానం. ఇదేమో మందుల ద్వారా, అదము న్యాచురల్గా. మనము న్యాచురల్గా ఇరిటేంట్గా ఉంటుంది కానీ ఇనీషియల్గా, బట్ అది క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా అనిపిస్తుంది. సో మనము ఇవి ఉపశమనాలతో పాటు ఆహార నియమాలు కూడా, అంటే ఈ ఇరిటేషన్ పెరగకుండా ఈ ఎలర్జీకి సంబంధించిన ఆహారం మనం పూర్తిగా మనం తగ్గించుకున్నట్లయితే ఈ పెద్ద సమస్య ఏమి కాదండి సైనసైటిస్. జనరల్గా చూసుకుంటే కనుక వీళ్ళు అంటే సైనస్తో బాధపడేవాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎక్కువగా కళ్ళ నిండా నీళ్లు కారటం, లేదంటే దంతాలు కూడా పెయిన్ఫుల్గా ఉంటాయి కదండి. సో ఇంట్లో పాటించవలసిన నియమాలు ఏంటి ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్లో మాత్రం? అంటే యాక్చువల్గా ఈ సైనస్ కానీ కోల్డ్ కానీ ఇంకా ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళ బిహేవియర్ జనరల్గా ఇరిటేంట్గా ఉంటారు, కాన్సన్ట్రేట్ చేయలేరు, ఎక్కువగా నిద్రపోవాలనిపిస్తుంటుంది, డ్రౌజీగా ఉంటుంది. యూజ్ చేసే మెడిసిన్స్ కూడా అలాంటివే ఉంటాయి. అంటే మనకు నిద్ర ఇప్పుడు సిట్రిజిన్ ఇలాంటివి వాడితే ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటాయి. అంటే మన వర్క్కి డిస్టర్బ్ చేసేవే తప్ప, మన రిలేషన్ని దెబ్బతీసేవే తప్ప దీనివల్ల మనకి ఎటువంటి ఇదేముండదు. అంటే మనకి మంచి ఏం జరగదు. ఈ సమస్య సోషల్గా కూడా మనకి చాలా అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది. ఇక మనకి ముఖ్యంగా కొన్ని జాబ్స్ అయితే ఫుల్ అటెన్షన్తో ఉండే జాబ్స్ ఉంటాయి. వాళ్ళకి కోల్డ్, కాఫ్, సైనస్ ఇలాంటివి ఉన్నట్లయితే ఆ జాబ్ మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. అంటే వాళ్ళకి వాళ్ళ భుక్తికి కూడా అది దెబ్బతీస్తూ ఉంటుంది నిజం చెప్పాలంటే. అంత మండే వినటానికి సింపుల్గా ఉండొచ్చు కానీ కొన్ని ఫీల్డ్స్లో అది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ముఖ్యంగా ఈ సమస్య ఉన్న తర్వాత ఈ మెమరీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేయలేకపోవటము, గుర్తుకు రాకపోవటము, వాళ్ళు ఎక్కువగా లేజీగా తయారవటం, తర్వాత ఇది ఇలాంటి మందులు వాడి వాడి పడుకొని వెయిట్ ఇంక్రీజ్ అవటము ఇలాంటివి కూడా జరుగుతుంది. ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇలాంటివి వాడినట్లయితే బరువు పెరుగుతారు, ఓవర్ ఇంటేక్ ఉంటుంది వాళ్ళలో. ఇవి కూడా సమస్యలే అన్నమాట. అంటే అసోసియేటెడ్ కంప్లైంట్స్ డైరెక్ట్గా సైనసైటిస్ వల్ల కాకపోయినా సైనసైటిస్లో యూజ్ చేసే మెడిసిన్స్ వల్లను, సైనసైటిస్ ఉన్నప్పుడు ఉన్నటువంటి లక్షణాల వల్ల మనం తీసుకున్న రెస్ట్ వల్లను, లేకపోతే ఇంకో సమస్యల వల్లనో మనకి సోషల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తూ ఉంటుంది.